వెల్కమ్ టు యుహ టీవీ. ఏంటి అన్ని చీరల మధ్యలో ఉన్నా అనుకుంటున్నారా? ప్రజెంట్ నేను సాయి టై అండ్ డై దగ్గర ఉన్నాను. ఇది కుక్కట్పల్లిలో ఉందన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర మనం తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్స్ని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా మనకి నచ్చిన కలరు మనకి నచ్చిన డిజైన్లో మనం తయారు చేయించుకోవచ్చు. అలానే ఓల్డ్ శారీస్ పైన కూడా ఇలా బ్లాక్ ప్రింట్ చేశారు. ఇంకా స్క్రీన్ ప్రింటింగ్స్ కూడా వేస్తారనమాట. ఇది కాస్ట్ ఎంతనో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రోజుకి ఎన్ని సారీస్ వేస్తారండి? ప్రింట్ 25. ఇది ఓల్డ్ సారీయా అండి? ఓల్డ్ సారీ. ఓకే, ఎంత తీసుకుంటారండి దీనికి ప్రైస్? 350. మా కస్టమర్ కి నచ్చిన డిజైన్ ని మీరు వేస్తారు? మా దగ్గర ఉన్న డిజైన్. ఓకే, ఇప్పుడు ఏదైనా డిజైన్ ఉంటది కదా, ఇది అంటే ప్లెయిన్ కాబట్టి ఓకే, కానీ ఏదైనా డిజైన్ ఉంటది అప్పుడు ఏం చేస్తారు? దాని పైకి చేస్తాం మేడం. ఒకవేళ వాళ్ళకు అది జరీ లాంటిది ఉంటాయి కదా. అవును అవును. ఒకవేళ డిజైన్ ఉందంటే కలర్లు ఏదైనా మరకలాంటి ఉంటే హెవీ డిజైన్ వేస్తాం, మళ్ళీ కవర్ అయిపోతుంది. అంటే బుట్టాని ఎలా కవర్ చేస్తారు మీరు? జరీ అదంతా ఉంటది కదా, బుట్టా పైకి కలర్ వేస్తాం కదా, మంచిగా నీట్ వచ్చేస్తుంది. ఎంత టైం పడుతుంది అండి ఆరడానికి? అంటే మాకు మళ్ళీ రిటర్న్ ఎప్పుడు ఇస్తారు? మామూలుగా అయితే కొంచెం ఒక 4-5 డేస్ లో అయిపోతుంది. ఇది ఓల్డ్ సారీ పైన ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు, ప్రింట్ చేస్తున్నారు, ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. కస్టమర్స్ ఇప్పుడు ఎలాంటి డిజైన్స్ ఎక్కువ ఎంచుకుంటున్నారండి? పిచ్ వై డిజైన్స్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతున్నారు మేడం. ఓకే, కలంకారీ డిజైన్ అంటే ఓల్డ్ సారీస్ పైన వేసుకునే వాళ్ళే ఎక్కువ వస్తున్నారు ఈ మధ్య కాలంలో. మొత్తానికి ఓల్డ్ సారీస్ ఎక్కువ, కొత్త తక్కువ. ఇట్లా షాపింగ్ వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు, షాపింగ్ వాళ్ళు కూడా చేస్తారు. షాప్ వాళ్ళు కూడా ఓల్డ్ సారీస్ ఇచ్చేసి ప్రింట్ వేయించుకుంటున్నారు. ఓకే, రేట్ ఉంటుందా అండి? ప్రతి డిజైన్ కి ఒకటే రేటా? వాషింగ్ మిషన్ వేసుకోవచ్చా? ఓన్లీ హ్యాండ్ వాషా? అంటే హ్యాండ్ వాష్ చేస్తే కూడా పోసుకుని ఉంటుందా? కలర్ గ్యారంటీ. నెట్ ఫ్యాబ్రిక్ మీద కూడా వేస్తారా అండి ప్రింట్? ప్రింట్ పడదు మేడం, లైట్ వస్తుంది, వేస్తాం కానీ లైట్ మొత్తం నెట్లకి ఇచ్చి కింద దిగిపోతుంది. అవును, చేస్తారు ఎవరన్నా అనుకో. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ డైయింగ్ చేసుకుంటాం కదా, అది అనుకున్న కలర్ రాకపోతే మళ్ళీ రీడై చేస్తారా మీరు? అలాంటి మిక్సింగ్ ఉందనుకో నెట్ ఎట్లా ఎగ్జాక్ట్లీ మనకు అనుకున్న కలర్ రాదు. ఓకే, ఇది ట్రై చేస్తాం, వస్తుంది అంతవరకు, కానీ కొంచెం అది నెట్ కాబట్టి నెట్కి అంత పట్టుకోదు మేడం, సిల్క్ మిక్సింగ్ ఉందా? మూడు ఒకటే ఒకటే సెట్ మూడు ఉంటాయి, నాలుగు ఉంటాయి, ఐదు ఆరు కూడా ఉంటాయి. ఇది కస్టమర్స్ సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్, మీరు ప్రిఫర్ చేశారు? కస్టమర్స్ అట్లా తెలుసు కస్టమర్స్. మనం షాప్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు ఈ డిజైన్ నచ్చలేదు, ఈ కలర్ నచ్చలేదు అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకు నచ్చిన కలర్ మీద మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. రా మెటీరియల్ అన్నమాట. ఈ రా మెటీరియల్ తీసుకొని ఫస్ట్ కలర్ డై చేస్తారు, కలర్ డై చేసిన తర్వాత దీనిపైన మనకి నచ్చిన డిజైన్స్ లో ప్రింట్ చేసి మనకి ఇస్తారు. ఇది ప్లెయిన్ వైట్ బెడ్షీట్ మీద ప్రింట్ వేస్తున్నారు, ఎలా వేస్తారో లాస్ట్కి ఎలా తయారవుతుందో చూద్దాం.
ఇది సింగిల్ బెడ్ షీట్ అన్నమాట సింగిల్ బెడ్ షీట్ వచ్చేసి 300 పడుతుంది డబుల్ బెడ్ షీట్ ఏమో 700 ఉంటుంది మనకు నచ్చిన కలర్ మనకు నచ్చిన ప్రింట్ ఇక్కడికి వచ్చి మనం సెలెక్ట్ చేసుకొని వేయించుకోవచ్చు వైట్ వైట్ బెడ్ షీట్ గానే ఉంచుతారా లేదంటే మాకు నచ్చిన కలర్స్ కూడా డై చేసుకోవచ్చా మళ్ళీ డైయింగ్ కి సెపరేట్ కాస్ట్ ఉంటుందా డైయింగ్ కూడా సెపరేట్ కాస్టా అంటే అంటే టోటల్ 350 లో అయిపోతుందా కాదా బెడ్షీట్స్ కూడా మనకి నచ్చిన కలర్ లో డై చేయించుకొని మనకి నచ్చిన డిజైన్ ని బ్లాక్ కూడా చేయించుకోవచ్చు ఇది బ్లాక్ ప్రింట్ చేశారన్నమాట వైట్ బెడ్షీట్ పైన దీని ప్రైస్ వచ్చేసి 300 నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇక్కడ వీలే మ్యానుఫ్యాక్చర్ చేసిన సారీస్ డిజైన్స్ చూద్దాం ఇప్పుడు కాటన్ సారీస్ కాటన్ డ్రెస్సెస్ వీళ్ళ సొంత చేతుల మీద వీళ్ళు తయారు చేస్తారు వీళ్ళ సొంతంగా తయారు చేస్తారు కలర్స్ డిజైన్స్ అన్ని ఇప్పుడు చూద్దాం మనం ఓకే దీనికి ఇలా బోర్డర్ వస్తుంది ఆహా క్లాత్ బట్టి ప్రైస్ ఉంటుంది మేడం ఇవెంత ప్రైస్ పడతాయండి 1300 ఇవి 1300 ఇంకి గోల్డ్ బోర్డర్ వచ్చింది కొన్ని వాటికి ప్లేన్ వస్తుంది కొన్ని వాటికి గోల్డ్ బోర్డర్ వస్తుంది ప్లేన్ అనే వస్తుంది ఆ బోర్డర్ వచ్చినా రాకపోయినా 1300 ఓకే డ్రెస్ మెటీరియల్ మిర్రర్ మిర్రర్ వర్క్ కూడా చేపించాను ఓకే 800 పడుతుంది 800 పడుతుందా మిర్రర్ లేకుండా ఇంకా 750 అలా ఉంటుంది ప్రైస్ ఇది చున్నీ ఎలా వస్తుంది చున్నీ సిపాన్ వస్తుంది కాటన్ చున్నీ కూడా ఉంటాయి ఓకే ఒక సిపాన్ అనే కాదు కొంతమంది అది ప్రైస్ ఎంత ఉంటుంది సిపా అదే కాటన్ వస్తే 750 700 లో దొరుకుతుంది కాటన్ మెటీరియల్ అండి కాటన్ సారీస్ ఇలా వైట్ మార్క్ మీద చాలా మంది వైట్ అడుగుతారు కదా వైట్ మీద ప్రింట్ చేసేసి ఫినిషింగ్ చేసి అమ్ముతాం అండి ఇది ఎంత అండి ప్రైస్ 700 కొంతమంది వైట్ అడుగుతారు కదా అట్లా వైట్ కలర్స్ కూడా ఉన్నాయండి కాటన్ కూడా ఇవి 700 పడుతుంది ఇవి 700 అవుతుంది కాటన్ లోనే మామూలుగా ఇలా కోటర్ టైప్ ఉంటుంది డిజైన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తారా అండి ఎన్ని మంత్స్ కి చేంజ్ చేస్తుంటారండి అంటే ఇప్పుడు హోల్సేల్ అమ్ముతాం కదా మేడం అవును అవి రొటీన్ అయిపోయి మళ్ళీ పాత పడ్డాయంటే మళ్ళీ ఎక్కువ ఆహా కస్టమర్ ఒకసారి కొన్నాక మళ్ళీ అడుగుతూనే ఉంటారు కదా ఇలా చేంజ్ చేసుకుంటాం అంటే నేను కోట టైప్ లో వచ్చి చేరు ఇవి 7 పడితే కాటన్ లోనే కోట
ఒకటి తీసుకున్నా అంతే ప్రైసా ఒక నాలుగే తీసుకుంటే కొంచెం ఏమైనా తగ్గుతుందా హోల్సేల్ అంటే ఎక్కువ తీసుకోవాలి అలా అయితే ప్రైస్ ఎక్కువ అంటే ఎంత వరకు తీసుకోవాలి 20 తీసుకుంటే ఎంత డిస్కౌంట్ ఇస్తారండి ఎంత వరకు అంటే ఇప్పుడు 700 అన్నారు కదా ఒక 20 తీసుకుంటే ఎంత వరకు ఉంటది ఉంటదన్న అక్కడ వాళ్ళు తీసుకునే దాని బట్టి రేట్ చెప్తాం మేడం ఇది కాటన్ కోటన్ ఇప్పుడు పెట్టుబడి చీరలు పెడతారు కదా అవి తీసుకున్నప్పుడు మాకు నచ్చిన కలర్ ఒక 10 కావాలి అంటే నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ లో చేసిస్తారా ఒకలు గ్రూప్ లా చేసుకోవాలను అలాంటివన్నీ చేసిస్తామండి బల్క్ అయితే చేయగలతో ఒకటి అంటే కొంచెం వాళ్ళకి ఒక్క దాని కోసమే చేయాలి కదా అందుకోసం బల్క్ లో అయితే చేస్తాం ఇది కాటన్ ఇది 1100 ఆ కొంచెం డిజిటల్ ప్రింట్ లాగా కాబట్టి కాదు కొంచెం క్లాత్ తేడా పాత చీరల మీద ప్రింట్ చేయడం చూసాం కదా అది ఇదే అన్నమాట ప్రింటింగ్ అయిపోయాక పాలిషింగ్ కి వెళ్ళి ఇలా రెడీ అవుతుంది సారీ ఇది ఓల్డ్ సారీ మీద ప్రింట్ వేశారు మరకలు ఎట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ప్రింటింగ్ వేసుకుంటే పోతుందా డిజైల్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఎలాంటి మరకలు ఉన్నా కూడా కనిపించకుండా నీట్గా అవుతుంది చీర ఎంత మరకలు ఉన్నా కానీ నీట్గా అయిపోతుంది ఇక కనిపించదు కూడా పాత చీర మళ్ళీ కొత్తగా అయిపోతుంది ఓకే ఎంత తీసుకుంటారండి దీనికి ప్రింటింగ్ కి ప్రింటింగ్ కేమో 300 అండి పాలిషింగ్ చేసి మొత్తం 350 తీసుకుంటాం టోటల్ గా పాలిషింగ్ చేసి ప్రింట్ చేసి మళ్ళీ కొత్త చీరలు ఇవ్వడానికి 350 తీసుకుంటాం ఫినిషింగ్ ఇవ్వడానికి 350 తీసుకుంటాం మరకలు లేకపోతే ఇలా వేసుకోవచ్చు మేడం మరకలు లేకపోతే మనకి నచ్చిన డిజైన్ వేసుకోవాలి మరకలు లేకపోతే మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు ఆహా డిజైన్ ఏదైనా సరే 350 మాత్రమే తీసుకుంటాం చీరలు పాతకైపోయినాయి ఎంతో రేట్ పెట్టి తీసుకున్నాం మళ్ళీ కట్టుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు మళ్ళీ రీప్రింట్ చేసుకొని మళ్ళీ కొత్త సారీ లాగా యూజ్ చేసుకోవచ్చు కానీ అసలు ఇది పాత చీరలానే లేదండి కొత్త చీర ఇప్పుడే షోరూంలోంచి వచ్చింది మళ్ళీ కొనుక్కోవాలన్నట్టుగా ఉంది ఈ ఐడియా ఎవరిదండి అంటే మళ్ళీ ప్రింట్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవాలన్నది ఇంకా ఈ మరకలు పడిపోయి డ్రైవర్స్ కి ఇచ్చి మరకలు కనుక అయితే కదా అవును అది మా హస్బెండ్ ఏమన్నారంటే ఇక స్క్రీన్ ప్రింట్లు వేద్దామని ఇక స్క్రీన్ అంటే మరకలు ఉన్న వాటికి హెవీ ప్రింట్స్ వేసుకోవాలి కొంచెం చిన్న చిన్న మరకలు అయితే ఇలా వేసుకునే ఏం కాదు బాగా హెవీగా ఉంటే మాత్రం హెవీ ప్రింట్స్ వేసుకుంటే మీకు మళ్ళా చీర 20-30 వేలు పెట్టుకుంటారండి పక్క పడేస్తారు మన ఆడవాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఇది ఇప్పుడు ప్రింట్లు వేసుకుంటే మళ్ళా అది కట్టుకోవడం అవుతుంది కదా పక్కకు పెట్టుకున్నా అందుకని మేము ఈ ఐడియా మీద ఇది పెట్టుకున్నాం చాలా మంచి ఐడియా ప్లాన్ చేశారండి ఎంతైనా పట్టు చీర అంటే పక్క పెట్టేసి అది ఎట్లయినా పక్క పెట్టడం పడేయలేం కదండి దానికి ఇలా ప్రింట్ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ కట్టుకోవచ్చు కొత్త చీరలాగా అది గుర్తుపట్టకుండా అయినాయి చూడండి చీరలు నిజంగా కొత్త చీరలానే ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఈ బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ఇంతకు ముందు మీరు ఇద్దరే చేసుకునే వాళ్ళా ఓకే ఇప్పుడు నలుగురిని పెట్టుకొని వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తున్నారు ఇప్పుడు మేము పని చేసుకుంటా మాకు ఈ వీడియో వల్ల చాలా మంది వస్తున్నారు కదండి దానివల్ల మేము వర్కర్లు పెట్టుకున్నాం మేము పని చేసుకున్నట్టు వాళ్ళకి కూడా పని ఇచ్చారు మీకు పని ఉంది వాళ్ళకి పని వస్తుంది ఎన్ని సారీస్ డైలీ చేస్తారండి
సారీ స్టార్టింగ్ రేంజ్ ఎలా ఉంటుందండి అంటే మేము ఎక్కువ ఎక్కువ క్వాలిటీలో మంచి క్వాలిటీలో కావాలంటే కావాలంటే డిజైన్ చేస్తాం మీరు 10 20 కావాలంటే మీ రేంజ్ ఎక్కువ కావాలంటే అవి తెచ్చి చేస్తాం మంచి క్వాలిటీలో ఆర్డర్ ప్రకారం చేసిస్తాం ఓకే చూసారుగా మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్ గా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు లేదు కుదరదు అనుకుంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ పంపిస్తే వాళ్ళు మీకు కొరియర్ చేస్తారు నన్ను అడిగితే మాత్రం డైరెక్ట్ గా వచ్చి పర్చేస్ చేస్తేనే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మనకు నచ్చిన కలర్ ని డై చేయించుకొని మనకు నచ్చిన డిజైన్ ని ప్రింట్ చేపించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి థాంక్యూ